రహీం భాయ్, రహీం భాయ్. క్యా హువా? ఆ రోజు మన వాళ్ళని షాపింగ్ కాంప్లెక్స్ లో కొట్టినప్పుడు అడ్రస్ దొరికింది భాయ్. కౌన్ హై వో సాలా? వాడు వీరు కంపెనీలోనే వర్క్ చేస్తున్నాడు. వాళ్ళ సైకిల్ కి బ్రాండ్ అంబాసిడర్ అంట. ఓహో, అందుకే అంత విశ్వాసం చూపించాడన్నమాట. సబరి, భక్త సబరి, ఏమైంది? ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందా ఏంటి? నిన్న నేను అన్నదానికి ఏమన్నా ఫీల్ అయిందా? బావా, బావా, ఇట్లా ఆ గండి మైసమ్మ కొండి పెట్టలేక చచ్చిపోతున్నా. ఒక్క 300 ఇచ్చావంటే మన ఇద్దరికి ఒక సింగిల్ ప్యాకు, దానికి ఒక పెద్ద ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తీసుకో. అసలు నీ చెల్లెలు ఉంటాయి కదా. ఏ ఏమో పైన లేదు అంటే చెల్లి వెళ్ళిపోయింది అన్నమాట. నీ చెల్లెలు వెళ్ళిపోయిందంటే డాన్స్ చేస్తావంట్రా, బుద్ధి లేదా? అన్నం నువ్వు వండు అయ్యా, కూరను వండు. ఒక్క ఉల్లిగడ్డ కోసం తెలుస్తుంది ఆ పరిస్థితి ఏంటో. అయినా ఏంటి, రూటు మార్చి గాలి మా చెల్లెల మీదకి వెళ్ళింది. బాబు, బీచ్ దగ్గర అమ్మాయిని ఎవరో రౌడీలు తరుముతూ ఉన్నారు. ఏంట్రా అంతమ్మ గడివే, నువ్వు కొడితే పళ్ళు రాలుతాయంట? ఓ పని చేద్దాం, చిన్న టాస్ వేద్దాం. టాస్ లో గెలిచిన వాడు 10 గుద్దాలి, ఓడినవాడు 1 గుద్దుతాడు. సపోజ్ నువ్వు గెలిచావనుకో, నువ్వే గెలవాలి. 10 గుద్దులు నన్ను గుద్దు, నేను ఒకే ఒక్క గుద్దు గుద్దుతాను. పడ్డావనుకో అది నాది, గెలిచి తీసుకెళ్తా. నిలబడ్డావనుకో ఇంపాసిబుల్, అది నీదే. ఓకేనా? నంబర్ 5 హెడ్. హెడ్స్ వచ్చావురా ఈరోజు నా చేతిలో. దెబ్బలు అయిపోయినాయి. మా బావ నాట్ అవుట్. మా బావ ఒక్క దెబ్బ కొడతాడు, నీ అబ్బ గుర్తొస్తాడు. వాడిని హాస్పిటల్ జాయిన్ చేస్తా. 1 మంత్ 2 మంత్స్? వద్దులేండి, డాక్టర్ కలుపుకుంటా, మీరు వెళ్ళండి. సూపర్ కాంబినేషన్. అసలు బయటకి ఎందుకు వెళ్ళావు? నిన్నే బాగా టైంకి రాకపోతే ఎంత డేంజర్ అవుతుండే. అరే
వాళ్ళతో డేంజర్ ఉందని నీకు తెలుసు కదా. పోనీలేరా అసలు బయటికి ఎందుకు వెళ్ళావు చెల్లెమ్మా? రేపు గుళ్ళో అన్నదానం చేయించడం కోసం నా దగ్గర డబ్బులు లేకపోతే ఈ చైన్ అమ్మి తీసుకుందామని వెళ్ళాను. నన్ను అడగొచ్చుగా. నువ్వే అప్పుల్లో ఉండి అన్నయ్య దగ్గర 10,000 తీసుకున్నావు. అన్నిటికీ నువ్వే అన్నయ్య మీద ఆధారపడుతున్నావు. ఇంకా నిన్నే అడుగుతాను. నేను నీ మీద ఆధారపడ్డానా? నన్ను క్షమించు బావా. నీ పేరు చెప్పి చెల్లెల దగ్గర 10,000 తీసుకుని నా అప్పులు తీర్చుకున్నా. ఆడపిల్లని మోసం చేయడానికి సిగ్గు లేదరా? సిగ్గేటండి, మీ ఇద్దరు చేసిన వంటలకు మీ ఇద్దరు చేసిన సేవలకు అదే ఏదైనా హోటల్లో చేస్తుంటే 50,000 పైన సంపాదించవండి. నువ్వు నువ్వు వండితే హోటలే మోస్తాడు. నీకేమన్నా కావాలంటే నన్ను అడుగు, ఈ బేవాసిగా నడక్కు. నీకింత మంచితనం పనికిరాదు. నీకింత స్వార్థం పనికిరాదు. అయ్యో అయ్యో, ఈ పిల్ల ఇన్ని పూజలు చేస్తుంది, ఆ రాముడు ఏమిస్తాడో అనుకున్నాను. దేవుడు లాంటి భావనిచ్చాడమ్మా నీకు. భావనిచ్చాడు కాదే, వాళ్ళు ఊకే అంటే తొందరలోనే ఆ ముడుముడు వేయించేసేసి దేవుడు లాంటి భర్తనిచ్చాడని ఆ అమ్మాయిని అడుగుతాను. అనిపించేస్తా కర్రీ ఆహా, కిందికి బాబా హారతి ఇస్తా. ఒకే ఒక దెబ్బ, 32 పళ్ళు టపేలు రాలిపోయినాయి. ఎవడ్రా వాడు? ఇంకెవరండి? మీ అమ్మాయి గారు ఎవరండి? ఇస్కో జిందా నహి చోడుంగా. ముందు నువ్వు చెప్పాలి. చెప్పు, నా కూతురు అక్కడ ఎక్కడ తెలిసిన చెప్పను. నేను చెప్తావా లేదా? చెప్పవే, చెప్పు. చెప్పకపోతే ఇక్కడే నీ ప్రాణాలు తీస్తాను. ఇంత బేవచ్చు గడియు కాబట్టి నీ కూతురు నీది కాదని ఇక్కడ నుంచి పారిపోయిందిరా. నువ్వు మమ్మల్ని చంపినా కోసినా ఆ బావమరదలు ఇద్దరిని వేరు చెయ్యలేవురా. బావమరదలు? అవునురా, ఆ బావమరదలను భార్యాభర్తలను చేస్తాను. నేను చూస్తుంటున్నారే సాబ్. వాడు ఆధారాలు ఏం దొరకలేదు, ఈ ఫోటో మాత్రం దొరికింది. అర్చన అభిషేకమా? పుట్టినరోజు సందర్భంగా అర్చన అభిషేకం రెండు చేయించండి స్వామి. నామ క్యా బేటి? హలో, రామ్, కౌండిన్య స్తోత్రం. ठीक है, ठीक है. హ్యాపీ బర్త్డే రా. థాంక్యూ అమ్మా. నువ్వు ఇక్కడ ఉంటే అందరం గుడికెళ్ళే వాళ్ళం. నేను ఆల్రెడీ గుళ్ళోనే ఉన్నాను. నువ్వు జాగ్రత్తగా ఉండు బాబు. ఓకే ఓకే. స్వామి, ఆ రాముడికి సీత జాడ చెప్పావు, ఈ జానకికి నా రామ్ జాడ ఎప్పుడు చెప్తావు? ఈ డబ్బుతో మా బావ పేరు మీద అన్నదానం చేయించండి స్వామి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. నీకో సర్ప్రైజ్ నా వద్దే కూడా ఇవ్వాలి. అవునా? మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఈరోజు నా పుట్టినరోజు కాదు. మరి గుళ్ళో పూజ చేయించావు? అదా, మా బావ పుట్టినరోజని. బావా? ఒకడు అన్నయ్య అంటూ వచ్చాడు, నిన్ను చెల్లెమ్మ అంటూ తెచ్చాడు, ఇప్పుడు కొత్తగా బావా అంటున్నావు. మీరంతా కలిసి నన్ను రూమ్ ఖాళీ చేయించేట్టున్నారే. Oh,
అతను ఎవరో నాకు తెలీదు, ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు, ఊరు పేరు కూడా తెలీదు. ఆపదలో ఉన్న నన్ను ఆదుకున్నాడు, నాకు తెలియకుండానే దగ్గర అవుతున్నాడు. బావేడి ఎప్పుడు వస్తాడు రామా? అమ్మా చెప్పు రామా. Thank you.